విపరీతమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు కొందరు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఈరోజు ఎలన్ మాస్క్ బిగ్గెస్ట్ పర్సనాలిటీగా, రిచెస్ట్ పర్సనాలిటీగా ఉన్నాడు అంటే ఒక రాజకీయ నాయకుని కొనేసి లేదా ఒక రాజకీయ నాయకుని తన తో పెట్టుకొని ఏ విధంగా అయితే ఆదాని డెవలప్ అయిపోయాడో అలా ఎలన్ మాస్క్ అవ్వలేదు. ఈరోజు ఎలన్ మాస్క్ ధనవంతుడు అయ్యాడు అంటే ప్రపంచాన్ని మార్చగలిగే ఆలోచనలు, ప్రపంచాన్ని మారుస్తాను అనే నమ్మకం, తన జీవితంలో కూడబెట్టుకున్నది సంపాదించుకున్నది అంతా కూడా కోల్పోయినప్పటికీ తిరిగి సంపాదించుకునేటటువంటి ఆ ధైర్యం ఎలన్ మాస్క్లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్గా ఎలన్ మాస్క్ పరిగణించబడుతున్నాడు. ఎలన్ మాస్క్ గనక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ట్వీట్ చేస్తే షేర్ మార్కెట్లో షేర్స్ అప్ డౌన్ అయ్యేటటువంటి అవకాశాలు, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి యూనిక్ పర్సనాలిటీ ఎలన్ మాస్క్. జూన్ 28, 1971లో సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు ఎలన్ మాస్క్. తన 17 సంవత్సరాల వయసులో సౌత్ ఆఫ్రికా నుండి అమెరికాకి ట్రావెల్ చేశాడు. ఎందుకంటే తన ఫ్యూచర్ని అక్కడ సెట్ చేసుకోవాలని అతడు అమెరికా వెళ్ళడం జరిగింది. పరిస్థితి ఎలాంటిదంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి క్లీనింగ్ పనులు చేస్తూ ఎలన్ మాస్క్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. అతను 10 సంవత్సరాల వయసులో ఎన్ని పుస్తకాలు చదివాడంటే ఒక గ్రాడ్యుయేట్ ఎన్నైతే పుస్తకాలు చదువుతాడో అన్ని పుస్తకాలు 10 సంవత్సరాల వయసులో ఎలన్ మాస్క్ చదివాడు. ఎలన్ మాస్క్ తన 12 సంవత్సరాల వయసులో ఇంట్లో పాడైపోయినటువంటి పనికిరానటువంటి ఒక కంప్యూటర్లో అతడు ప్రోగ్రామింగ్ నేర్చుకొని బ్లాస్టర్ అనేటటువంటి ఒక గేమ్ని తయారు చేసి $500 అమ్మాడు తన 12 సంవత్సరాల వయసులో ఎలన్ మాస్క్. ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా చూడకండి, ప్రాబ్లంకి అసలైనటువంటి సొల్యూషన్ వెతకపోవడమే నిజమైనటువంటి ప్రాబ్లం అని అంటాడు ఎలన్ మాస్క్. ఎప్పుడైతే 17 సంవత్సరాల వయసులో క్లీనింగ్ పనులు చేస్తూ అతని యొక్క ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడో తర్వాత ఎలన్ మాస్క్ యూనివర్సిటీ కోర్సులో అతడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అడ్మిషన్ తీసుకుని 2 రోజులు మాత్రమే కాలేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మానేశాడు. ఎందుకంటే నేను బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచనతో ఎలన్ మాస్క్ బిజినెస్ని మొదలుపెట్టాడు. అతడు జిప్టు అనేటటువంటి కంపెనీని స్టార్ట్ చేశాడు. చాలా బాగా రన్ అవుతుంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, బాగా డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత జిప్టు అనేటువంటి కంపెనీని కాంపాక్ అనే కంపెనీకి అమ్మడం జరిగింది. అప్పుడు అతనికి $307 మిలియన్లు వస్తాయి. ఎలన్ మాస్క్ యొక్క షేర్ ఎంత అంటే అతనికి $22 మిలియన్లు వస్తాయి. అప్పుడు ఎలన్ మాస్క్ ఆ $22 మిలియన్లతో ఏం చేయాలంటే కొత్తగా ఆలోచించేసి ఎలన్ మాస్క్ ఏం చేస్తాడంటే XCOM అనేటటువంటి ఒక మనీ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ వెబ్సైట్ని ప్రారంభించాడు. అప్పటికి మనీ ఒక దేశం నుండి మరొక దేశానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి పద్ధతి ఉండేది కాదు. ఆ తర్వాత అదే పేపాల్గా మారింది. పేపాల్ అనేటటువంటి కంపెనీకి ఇతను ఎలన్ మాస్క్ CEOగా ఉన్నాడు. అప్పుడే ఎలన్ మాస్క్కి వివాహం జరుగుతుంది, మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఎలన్ మాస్క్ తన యొక్క భార్యతో హనీమూన్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయినప్పుడు ఆ పేపాల్ కంపెనీలో తనతో పాటు పనిచేసినటువంటి CTO ఎవరైతే ఉంటారో, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో, ఆ వ్యక్తికి ఎలన్ మాస్క్ మధ్య కొన్ని టెక్నికల్ విషయాల్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలన్ మాస్క్ పెళ్లి చేసుకుని తన భార్యతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడో అప్పుడు ఈ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో కలిసి ఏం చేశాడంటే ఎలన్ మాస్క్ని CEO చైర్ నుండి తొలగించి వేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితి, పెళ్ళైపోయింది, హనీమూన్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, వచ్చేవరకి తన కంపెనీలో CEO స్థానం నుండి CTO తీసేశాడు. అయినప్పటికీ కూడా ఓటమిని అంగీకరించలేదు, నిరాశ నిస్పృహలకు గురైపోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే పేపాల్ కంపెనీని సేల్ చేయడం జరిగింది. ఎవరికి అంటే ఈబే కంపెనీకి అమ్మేస్తాడు. ఈబే కంపెనీకి అమ్మేసినప్పుడు $165 మిలియన్లు ఎలన్ మాస్క్ వస్తాయి. కొత్తగా ఏదైనా చేస్తా అని చెప్పేసి ఎలన్ మాస్క్ యొక్క ఆలోచన ఏంటంటే ఒకవేళ భూమిపై ప్రజలు జీవితం గడపడానికి కష్టంగా ఉన్నట్లయితే మార్స్ గ్రహం మీద ప్రజలు ఉండడానికి ఏర్పాట్లు చేయాలి, కాబట్టి నేను మార్స్ గ్రహం మీదకి వెళ్తానని చెప్పేసి ఒక ఆలోచన. మార్స్ గ్రహం మీద ప్రజలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే ముందు అక్కడ గ్రీనరీ ఏర్పాటు చేయాలి, చెట్లు పెంచాలి, కాలనీస్ ఏర్పాటు చేయాలి, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించాలని చెప్పేసి ఎలన్ మాస్క్ విల్లాస్ అక్కడ కట్టాలని చెప్పేసి ఏం చేశాడంటే ఇది ఎలా చేయాలి ఎలా
చేయాలంటే అతడు అమెరికాలో ఉన్నాడు, కానీ రష్యా ఆ విషయంలో చాలా ఎక్స్పర్ట్గా ముందు అడుగులో ఉంది. కాబట్టి రష్యా దగ్గరికి వెళ్ళిపోయి నేను మార్స్ గ్రహం మీదకి వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి రష్యా యొక్క రాకెట్ పరిశ్రమని కోరినప్పుడు వారు ఏం చెప్పారంటే, ఒక్కసారి మార్స్ గ్రహం మీదకి వెళ్ళి రావడానికి $8 మిలియన్ ఖర్చు అవుతుందని చెప్పగానే అప్పుడు ఎలన్ మాస్క్ అంటాడు, ఒక్క గ్రహం మీదకి వెళ్ళి రావడానికి $8 మిలియన్ ఖర్చు అవుతుందా, నాకు తక్కువ ఖర్చులో కావాలంటే. అతని ప్రపోజల్ని వారు రిజెక్ట్ చేయడం జరిగింది. అతడు రష్యా నుండి అమెరికా తిరిగి వచ్చేసి ఆలోచిస్తున్నాడు, ఎలా ఏం చేయాలి ఆలోచించి, నేనెందుకు సైంటిస్ట్ కావకూడదు, నేనెందుకు రాకెట్ తయారు చేయకూడదు అనుకున్నాడు. అతడు బుక్స్ చదివాడు, రాకెట్ యొక్క మెకానిజం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతడు స్పేస్ ఎక్స్ అనేటటువంటి ఒక కంపెనీని స్థాపించి అతడే సైంటిస్ట్గా ఎదిగాడు, అతడే ఎలన్ మాస్క్. అప్పుడు అనుకున్నాడు, నేను ఖచ్చితంగా రాకెట్ని తయారు చేస్తాను, రాకెట్ తయారు చేసి తీరుతానని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి ఒక దృఢ సంకల్పం చేసుకుంటే ప్రజలు విమర్శించారు, ఎగతాళి చేశారు. నాసా ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలకే రాకెట్ తయారు చేసి సక్సెస్ఫుల్గా అంతరిక్షంలో ల్యాండ్ చేయడం వారికే సాధ్యం కానప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తివి, నీకు ఏం సాధ్యమవుతుందని చెప్పారు. నిజంగా చెప్పాలంటే నాసా వెనక ప్రభుత్వం ఉంది, ఇస్రో వెనక ప్రభుత్వం ఉంది, కానీ ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి అంటున్నాడు, నేను రాకెట్ని తయారు చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు చాలా విమర్శించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే పర్యావరణాన్ని చూశాడు, పర్యావరణాన్ని కాపాడుకుందామని సోలార్ సిటీ ఒక కంపెనీని స్థాపించాడు. ఈరోజు పెట్రోల్ డీజిల్ యొక్క వాడకం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది, ఏం చేయాలి అంటే అతడు అనుకున్నాడు, నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తానని చెప్పేసి టెస్లా ఒక కంపెనీ స్టార్ట్ చేసి హ్యూజ్ లెవెల్లో చాలా పెద్ద భారీ డబ్బుల్ని ఆ యొక్క మనీని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఎలన్ మాస్క్ యొక్క జీవితంలో కష్టాలు, ఎదురు దెబ్బలు, ఒక దెబ్బ మీద మరొక దెబ్బ, ఎలాంటి పరిస్థితులు ఏర్పడాయంటే స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ఏదైతే మొట్టమొదటిగా రాకెట్ తయారు చేయడం జరిగింది, కొన్ని $100 కోట్లు పెట్టేసి లాంచింగ్ కోసం పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. ఇతడు ఒక వ్యక్తి ఎలా రాకెట్ని లాంచ్ చేయగలుగుతాడు, హౌ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఆ రాకెట్ ఎగరడానికి అంతరిక్షంలో రెడీగా ఉంది ఎలన్ మాస్క్. టీవీల్లో ప్రజలంతా కూడా చూస్తున్నారు, ఆ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. 33 సెకండ్స్లోనే కుప్ప కూలి పడిపోయింది, లాస్ వచ్చేసింది, $100 కోట్లు నష్టపోయాడు ఎలన్ మాస్క్. ఆ తర్వాత టెస్లా కంపెనీలు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయడం జరిగిందో ఆ తయారు చేసేసి అక్కడ రోడ్ స్టార్ అనేటటువంటి ఒక వెహికల్ని రిలీజ్ చేశాడు. అక్కడ టాప్ గేర్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో షో వస్తుంది, బీబీసీ టీవీ ఛానల్లో యాంకర్ ముందు ఎలన్ మాస్క్ కూర్చొని ఉన్నాడు. కారుని లాంచ్ చేయాలి, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ఇది ఆగకుండా ప్రయాణం చేస్తుందని ఎలన్ మాస్క్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. జర్నలిస్టులు అందరూ కూడా కెమెరాలు పట్టుకొని ఉన్నారు. ఆ యొక్క రోడ్డుపై కారుని వదలడం జరిగింది. కారు ఏమైందంటే కేవలం 80 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోయింది. ప్రజలంతా టీవీలో చూస్తున్నారు, ప్రజలకు టెస్లా కంపెనీపై, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పై నమ్మకం పోయింది, ఎందుకంటే లైవ్లో అందరూ చూసేశారు. ఇది చాలా పెద్ద దెబ్బ పడిపోయింది. ఒకటి రాకెట్ ఫెయిల్ అయిపోయింది, టెస్లా కంపెనీలో లాంచ్ అయినటువంటి ఆ కారు కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక దెబ్బ మీద మరో దెబ్బ పడిపోయింది, తట్టుకోలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎలన్ మాస్క్ ఓటమిని అంగీకరించలేదు. ఆ తర్వాత ఎలన్ మాస్క్ ఏం చేశాడంటే 2007 సంవత్సరంలో మరొకసారి రాకెట్ ప్రయోగం చేశాడు, రాకెట్ని పంపడం జరిగింది. అది అంతరిక్షంలోకి వెళ్ళి ఆర్బిట్లో చేరక ముందే ఇంజన్ షట్ డౌన్ అయిపోయింది, మళ్ళీ లాస్ అయిపోయాడు, $100 కోట్లు లాస్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎలన్ మాస్క్ ఓటమిని అంగీకరించలేదు. 2008 సంవత్సరంలో మరొక రాకెట్ ప్రయోగం చేశాడు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అతడు స్థాపించినటువంటి సోలార్ సిటీ అయినా, ఆ తర్వాత స్పేస్ ఎక్స్ అయినా, అదేవిధంగా టెస్లా కంపెనీ అయినా, ఈ మూడు కూడా లాస్లోకి వచ్చాయి. పరిస్థితి ఎలా ఉందంటే ఇక అతని వద్ద చిల్లి గవ్వలేదు. అమెరికాలో తాను కొన్నటువంటి ఒక కాస్ట్లీ విల్లా ఉంది, ఒక పెద్ద కాస్ట్లీ విల్లా ఉంది, అది అమ్మితే కానీ అతడు ఏదైనా చేయలేడు. అయినప్పటికీ కూడా తన ఇష్టంగా ఉన్నటువంటి ఒక ఇల్లుని ఎలన్ మాస్క్ అమ్మేశాడు. ఎలన్ మాస్క్ అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, కార్లో లాస్ అయిపోయాడు టెస్లా కంపెనీ, ఆ తర్వాత సోలార్ సిటీ లాస్ అయిపోయింది, స్పేస్ ఎక్స్ కంపెనీలో రాకెట్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎలన్ మాస్క్ యొక్క ఆలోచన చూడండి, ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు చూడండి. 4వసారి కూడా రాకెట్ని లాంచ్ చేశాడు, సక్సెస్ఫుల్గా అది ల్యాండ్ అయిపోయింది.
తర్వాత వెంటనే నాసా ఫోన్ చేసి నాసా అభినందనలు తెలపడమే కాకుండా ఒక బిజినెస్ డీల్ ఇవ్వడం జరిగింది. 1.8 బిలియన్ డాలర్ల డీల్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గూడ్స్ని డెలివరీ చేయాలి. ఈ డీలింగ్ అనేది ఎలన్ మాస్క్కి నాసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టెస్లా కంపెనీపై ఫోకస్ చేశాడు. ఎప్పుడైతే గంటకి 325 కిలోమీటర్లు ఒకసారి ఛార్జ్ చేస్తే అది ఆగకుండా వెళ్తుంది అని చెప్పినటువంటి కారులో ఉన్నటువంటి లోపాలను గ్రహించి ఆ తర్వాత మళ్ళీ టెస్లా కంపెనీ నుండి అతడు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయడం జరిగిందో ఇప్పుడు అది ఏకంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,070 కిలోమీటర్ల వరకు వెళ్ళేటటువంటి కారుని వెహికల్స్ని అతను లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ వెహికల్స్లో టెస్లా కంపెనీ కారు ఉంది. డ్రైవర్లెస్ కార్స్ ఉన్నాయి. ఈరోజు అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకోకపోవడమే అన్నిటికంటే పెద్ద రిస్క్. ఆ రిస్క్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఎలన్ మస్క్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు రిచెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్గా పరిగణించబడుతున్నాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బినా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.